नमस्ते वेलकम टू एस नाइन न्यूज़ ना पेरु श्रीनिवास मुंदुगा हेडलाइंस चूद्दाम महबूब नगर जिल्ला केंद्रंलो पट्टण प्रगति कार्यक्रमानि प्रारंभिंचिन मंत्री श्रीनिवास गौड् वार्डुल्लो तिरुगुतू प्रजल समस्यलु तेलुसुकुन्न मंत्री महमदाबाद बड़ीबाट कार्यक्रम प्रारंभ जिला कलेक्टर वेंकटराव कॉर्पोरेट पाठशाल धीट प्रभुत्व पाठशाल अभिवृद्धि चंदायनी वेल्लडी पालमूर अत्याधुनिक वैद्य सेवल तो एर्पाटु चेसिन गांधी न्यूरो आस्पत्रि प्रारंभ मंत्री श्रीनिवास गौड् पालमूर मेडिकल हब गा मारिंदनि वेल्लडी పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 18వ వార్డు ప్రేమ్ నగర్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి కాలనీలో పర్యటించారు. ఇల్లులు తిరుగుతూ నేరుగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ బిల్డింగ్, ట్రాన్స్ఫార్మర్, రోడ్లు తదితర సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరిస్తారని మంత్రి వారికి హామీ ఇచ్చారు. కావాలంట పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా చేయాలని చెప్పి మొదలు పట్టణ ప్రగతి మొదలు పల్లె ప్రగతిని రూపకల్పన చేసి దుర్గంధంగా ఉన్నటువంటి పల్లెలను పట్టణాలకు దీటుగా తయారు చేయాలని చెప్పి రోడ్లు డ్రైనేజ్ పల్లె ప్రకృతి వనాలు చేసి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించి భారతదేశంలో మొన్న 10 గ్రామాలను ఎంపిక చేస్తే 10కి 10 తెలంగాణ గ్రామాలు వచ్చినాయంటే తెలంగాణ గ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఈ రోజు పట్టణాలు కూడా హైదరాబాద్లో అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి. మరి మున్సిపల్ మినిస్టర్ గారి కృషితో కేటీఆర్ గారి కృషితో మరి అనేక ఇండస్ట్రీస్ తీసుకురావడం టౌన్ అందంగా తీర్చిదిద్దినందుకు ఇలా దేశవ్యాప్తంగా తెలంగాణలో హైదరాబాద్ అంటే పేరు రావడం జరిగింది. ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా మున్సిపాలిటీలు కూడా బ్రహ్మాండంగా ఉండాలని గతంలో మేము వచ్చినప్పుడు విలీన గ్రామాలు విడిపోవాలి ఏంది ఇది అని చెప్పి గొడవ గొడవ ఉండేది. కానీ ఇలా మున్సిపాలిటీ లాగా మాకు కావాలి మున్సిపాలిటీలో కలపండి అనే స్థాయికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రేమ్ నగర్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేటివి, కరెంట్ ఉండేది కాదు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు మేము వస్తే మా వాళ్ళు ఏమి పెద్దగా ఇబ్బందులు ఏమి చెప్పట్లేదు, చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ చెప్పడం జరుగుతూ ఉంది. కనుక భవిష్యత్తులో మహబూబ్నగర్ టౌన్ హైదరాబాద్ ధీటుగా తయారు చేసి హైదరాబాద్ నుంచి జనం మహబూబ్నగర్కి వచ్చిపోయేటట్లు చేస్తాం. ఇప్పటికీ అర్బన్ పార్క్ రావడం జరుగుతూ ఉంది, మరి నెక్లెస్ రోడ్కు వస్తారు, మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది, బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కూడా కట్టుకుంటాం. ఈరోజు ప్రేమ్ నగర్లో కూడా మొత్తం ప్రతి వార్డులో కూడా మా కౌన్సిలర్స్, మా చైర్మన్, మా వాళ్ళందరూ ఎప్పటికప్పుడు తిరుగుతూ మరి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏ రోజు సమస్య ఆ రోజు పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. ఈ పట్టణ ప్రగతిలో కూడా మేమంతా మా వాళ్ళందరూ కూడా వార్డు పర్యటన చేస్తారు, ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు, ప్రణాళిక తయారు చేసి ఈ పని ఎప్పటిలో వాళ్ళు చేస్తాం అని చెప్పి భరోసా ఇస్తాం. ఇప్పుడు మా కౌన్సిలర్స్ ఒక కుట్టు మిషన్ కేంద్రం కావాలన్నారు, వారం రోజుల్లో తయారు చేస్తామని అర్బన్ కలెక్టర్ గారు 1 వీక్లో అన్నారని చెప్పడం జరిగింది. స్కూల్ బిల్డ్ కావాలని కౌన్సిలర్ గారు చెప్పింది, ఖచ్చితంగా తొందరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, మా ఏసీ గారు మా వాళ్ళు 1 వీక్లో కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ అనేది దేశంలో హైదరాబాద్ ఇట్లా ఫేమస్ అవుతుందో తెలంగాణలో మహబూబ్నగర్ కూడా ఆ రకంగా చేస్తాం. ఖచ్చితంగా ఏ సమస్యలు వచ్చినా మేము దాన్ని ఆ సమస్యను స్వీకరించి సామరస్యంగా వీలైన తొందరలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పట్టణ ప్రణాళిక మరి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా పూర్తి నివేదిక తయారు చేసి కంప్లీట్ నెక్స్ట్ ప్రగతి లోపల కంప్లీట్ చేసుకుంటాం. పారిశుద్ధ్యం, హరితహారం వంటి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యమైనప్పుడే పల్లెలు మరింత అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ వెంకటరావు అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం, తాగునీరు తీసుకున్నట్లయితే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. గ్రామంలో మురికి కాల్వలను ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది శుభ్రం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హరితహారంలో ప్రజలందరూ పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసారి కూడా మనం మంచి మొక్కలు ఇస్తాం, మీకు ఏం మొక్కలు కావాలో చెప్పండి. రాబోయే వర్షాకాలంలో హరితహారం కింద మనం
టార్గెట్ 60 లక్షలు పెట్టుకున్నాం గానీ 60 లక్షల కింద మరొక 40 లక్షలు కలిపి 1 కోర్ టార్గెట్ చేయాలని నేను సిబ్బందిని ఆదేశించాను అంటే కనీసం గ్రీనరీ అన్న 33 శాతం చేయాలి తప్పనిసరిగా హరితహారాన్ని బాగా ఘన విజయం చేయాలి అందరం కలిసి బేసిక్ గా ఏంటంటే మంచి నీరు తాగాలి ప్రభుత్వం మిషన్ భగీరథ వాటర్ మన ముంగిటికి తెచ్చిచ్చింది ఇకపోతే రెండోది పరిశుభ్రంగా ఉండాలి ఈ రెండు గాని మనం చేసుకుంటే 100కి 100 శాతం మనం మన ఆరోగ్యం మీద మెడిసిన్స్ మీద ఖర్చు పెడుతున్న ఖర్చు 30% కి తగ్గించొచ్చు అంటే అవి రెండు తగ్గాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు పాటించాలి మంచి నీరు తాగాలి వాతావరణాన్ని మురుగు కాలువల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు ఏగలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు హర్గర్ దస్తక్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది ఇంటింటికి వల్ల మా ఏఎన్ఎం లో ఆశా వర్కర్స్ వస్తారు వేసుకోవాల్సిందే నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే బడి బయట ఏ ఒక్క పిల్లలు ఉండడానికి వీల్లేదు ఈ రోజు నుండి బడి బయట ఉన్న పిల్లలందరినీ మళ్ళా బడిలో చేర్చే కార్యక్రమం ఐడెంటిఫికేషన్ చేయడానికి టీచర్స్ అలాగే వాలంటీర్స్ అందరూ ఇంటింటికి తిరిగి ఎవరన్నా ఉన్నారా అని చెక్ చేస్తారు దాన్ని బడిబాట ప్రోగ్రామ్ అని మొత్తం 30 రోజుల ప్రోగ్రామ్ పెట్టాం ఫస్ట్ 10 రోజులు బడిబాటలో ఫస్ట్ 10 రోజులు గ్రామాల్లో ఐడెంటిఫై చేసి మిగతా 20 రోజులు చేయడానికి ప్రయత్నిస్తున్నాం అలాగే స్కూల్స్ను బాగు చేయడానికి మన ఊరు మన బడి ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది ఇందులో చాలా వరకు ఈ ప్రోగ్రాంలో 291 స్కూల్స్ మనకి శాంక్షన్ అయ్యింది మహమ్మదాబాద్ గ్రామ పంచాయతీని ఒక ఆదర్శమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది త్వరలోనే మున్సిపాలిటీ చేయడానికి కావాల్సిన అడుగులు ముందుకు వేయాలని నేను కోరుకుంటూ మరి ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అనంతరం తిరుమల దేవునిగుట్ట ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అత్యాధునికమైన న్యూరో వైద్య సేవలను అందించేందుకు జిల్లా కేంద్రంలో ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు గాంధీ న్యూరో ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రం మెడికల్ హబ్గా మారిందని హైదరాబాద్లో అందుతున్న వైద్య సేవలు మహబూబ్నగర్లో కూడా అందడం ఎంతో సంతోషకరమన్నారు ఆసుపత్రిని ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు అనంతరం డాక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామని పేర్కొన్నారు అన్ని రకాల నరాలకు సంబంధించిన వైద్యం అందించబడుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం చిలువేరు మారుతి కొత్తపల్లి శ్రీనివాస్ చిలువేరు మనుచంద్ర తదితరులు పాల్గొన్నారు
చావనార్ లో మెడికల్ హబ్ గా మారింది మళ్ళీ ఒకటి కొత్త హాస్పిటల్ పీజీ చదివినటువంటి మంచి యువకులు హైదరాబాద్ లో పెట్టడం కన్నా మరి జిల్లా హెడ్క్వార్టర్ పెడితే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి హైదరాబాద్ కు వస్తున్నారు పేషెంట్స్ హైదరాబాద్ కు ఏ పని లేకుండా ఇక్కనే మేము వైద్యం చేయిస్తామని చెప్పి మంచి మంచి డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి మరి గాంధీ న్యూరో హాస్పిటల్ ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి హాస్పిటల్ ఉంటే బాగుంటుందని చెప్పి డాక్టర్స్ ఎట్లా చెప్తే అట్లా ఆ యజమాని మరి డాక్టర్ చెప్పినట్లు హాస్పిటల్ యజమాని కొత్తపల్లి శ్రీనివాస్ బిల్డింగ్ యజమాని నాగేష్ కుమార్ మరి వారికి మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ సందీప్ గారు లోకల్ న్యూరో ఫిజిషియన్ హైదరాబాద్లో వదిలిపెట్టుకొని మామనార్కు వచ్చినంటే మరి అంత యువకులు కనుక మనం హైదరాబాద్లోనే వైద్యం అంతా అనుకోకండి హైదరాబాద్ కన్నా మంచి బ్రహ్మాండమైన వైద్యం ఇక్కడ జరుగుతుంది న్యూరోలో స్పెషల్గా న్యూరోలో మంచి ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు కనుక మీకు అన్ని రకాలుగా సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో ఈ హాస్పిటల్ ఉన్నాయి అందరూ వాడుకోవాలి ఈ జిల్లా కూడా ప్రతి జిల్లా పక్క జిల్లాలు కూడా ఎంతో శుభదినం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే గాంధీ న్యూరో హాస్పిటల్ మహబూబ్నగర్ పట్టణంలో నడిబొడ్డున మరి ఎస్ఎస్ కాంప్లెక్స్లో పార్కింగ్ సౌకర్యంతో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అత్యాధునికమైన సౌకర్యాలతో నరాల బలహీనత జనరల్ ఫిజిషియన్గా డాక్టర్స్ మరి ఈరోజు హైదరాబాద్ను వదిలిపెట్టి మహబూబ్నగర్ను ఎంచుకొని ఇక్కడ మహబూబ్నగర్ ప్రజలకు సేవలు అందించడానికి వాళ్ళు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది సామాన్య ప్రజల నుంచి పేద ప్రజల నుంచి ప్రతి ఒక్కరికి సరసమైన ధరల్లో వైద్య సేవలను అందించడానికి చాలా డాక్టర్స్ అంటే మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీతో ఉన్న డాక్టర్స్ మరి ఇక్కడ వచ్చి సేవలు చేయడానికి గాంధీ న్యూరో హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడము మన గౌరవనీయులు ప్రియతమ మంత్రి గారు సమయం ఇచ్చి ఎంతో బిజీ షెడ్యూల్గా ఉన్నా కూడా సమయం ఇచ్చి ప్రారంభోత్సవానికి వచ్చిండ్రు వచ్చి దీన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజటి నుంచే ప్రజలకు ఇది సేవలు అందించడంలో అందుబాటులో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా సంతోషకరంగా తెలియజెప్తున్నాను మరి ఇటువంటి సేవలను విరివిగా చాలా మంది ఉపయోగించుకోవాలని వారికి ఉన్న బలహీనతల్లో బలం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి గాంధీ హాస్పిటల్ యాజమాన్యానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు కూడా నేను ఈ శుభవార్తను శుభాకాంక్షల రూపంలో తెలుపుతున్నాను ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంజీవయ్య పార్క్ వద్ద ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 75 కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి యువతకు సైక్లింగ్పై అవగాహన కల్పించడం మంచి పరిణామమన్నారు అనంతరం సైక్లింగ్ రైడర్లతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైకిల్ తొక్కి వారిలో ఉత్సాహాన్ని నింపారు జరిగితే దానివల్ల జరిగేటువంటి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో ప్రపంచానికి తెలియజేయడానికి ప్రపంచ బైసైకిల్ దినోత్సవం సందర్భంగా వారిని ప్రజలు ఉత్సాహం చేయడానికి కలిసినటువంటి ప్రతి పేరు పేరు నమస్కారం బైసైకిల్ వల్ల పర్యావరణం రక్షించవచ్చు ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు మనం ప్రతిరోజు ఫ్యాషన్ అయిపోయింది పక్కనలో కూడా కార్లు పోవాలని దానివల్ల పెట్రోలు భారం దేశానికి అవుతుంది పొల్యూషన్ వల్ల వాతావరణం ఖరాబ్ అవుతుంది ముఖ్యంగా మన ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన అందరం మన ఓల్డ్ సిస్టంలో మోటార్ లేనప్పుడు సైకిల్ వచ్చింది ఫస్ట్ సైకిల్ సైకిల్ తర్వాత సైకిల్ మోటార్ తర్వాత ఇట్లా రూపాంతరం చెందకుండా అనేక వెహికల్స్ వచ్చింది మన సైకిల్ ఉన్నప్పుడు సైకిల్ నొక్కేటప్పుడు మనిషి నడిచేటప్పుడు 100 ఏళ్ళు 100 ఇరవై 30 ఏళ్ళు బతికింది ఇలా 70 ఏళ్ళు బతుకలేదు ఎందుకంటే ఆరోగ్యం పట్ల అవగాహన లేక సైకిల్ అనేది మనకు తెలియకుండానే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది దూరాన్ని బట్టి పోతే వేరే కానీ పక్క పక్కలో కూడా చిన్న షాప్ కోవాలన్నా కూడా కార్లు పోయి రావడం అనేది ఫ్యాషన్ అయితే తప్పది ఈరోజు మళ్ళీ పునరావృతం అవుతా ఉంది కుండలలో మట్టి పాత్రలలో ఉండలు చేసుకుంటున్నారు అమ్మలు ఆగుతున్నారు ఫుడ్ కల్చర్ మారిపోయింది మనిషి నడవడి కూడా మారిపోయింది అందుకే మళ్ళీ జీవన ప్రమాణాలు పెరిగిపోతున్నాయి మళ్ళీ స్లోగా మళ్ళీ మంచి లైఫ్ స్టైల్ కూడా పెరుగుతుంది దాని కారణం అంటే వ్యక్తిగత ఆరోగ్యం పట్ల అవగాహన వచ్చింది అంట కనుక మీరు ఈరోజు చాలా గొప్పవాళ్ళు మీరు అదృష్టవంతులు మీకు ఎందుకంటే మీకు అవగాహన బాగా వచ్చి
ఆరోగ్య పట్టణం తెలుసుకొని మేము గంట రెండు గంటలు ఎక్కువ టైం అయినా సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ముఖ్యంగా మిగతా ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక సందేశాన్ని ఇస్తారని చెప్పి మీరు సమయాన్ని వెచ్చించి ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రపంచ బైసైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి విజయవంతంగా వచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీతో పాటు నేను కూడా ఒక సైకిల్ ఏర్పాటు చేస్తే మీతో పాటు నేను మా సంతోష్ గారు మా విజయ్ గారు మా కార్పొరేటర్ గారు మేము కూడా మీతో పాటు బైసైకిల్ ర్యాలీ పాల్గొంటామని చెప్పని మనసారి కోరుకుంటూ ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్కడో బతకాలన్నా డబ్బు లేదు ఉండాలన్నా నేను వాతావరణం కాపాడాలన్నా నేను పర్యావరణం రక్షించాలని నా పాత్ర ఉండాలని అనుకున్నా వాళ్ళు ప్రతి వారంలో ఒక్కరోజైనా బంధాన్ని తీసేసి సైకిల్ మీదనే కండెవరు ఓన్లీ సైకిల్ అని చెప్పి గట్టు నిశ్చయించుకోవాలని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు అందరూ కోరుకుంటా ఉన్నాం. యువకులు శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం మూసపేట మండలం నందిపేట గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. గడిచిపోయిన చరిత్రతో పాటు వర్తమానం భవిష్యత్తును కవి తన కవితల రూపంలో సమాజానికి తెలియజేస్తారని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ సందర్భాల్లో నిర్వహించిన కవి సమ్మేళనాల సందర్భంగా సమర్పించిన కవితలను పుస్తక రూపంలో ముద్రించేందుకు చర్యలు చేపట్టాలని డిపిఆర్ఓ వెంకటేశ్వర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. సమాజాన్ని ఉర్రూ తొలగించడం వల్లే ఈరోజు ఈ స్వతంత్ర ఆనాడు స్వతంత్ర సాధనలో కానీ ఈనాడు తెలంగాణ సాధనలో కానీ సాధ్యమైంది. అటువంటి మీ అందరికి కూడా వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా అసలు ఈ ప్రోగ్రామ్ అని చెప్పగానే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎలక్టర్స్ కాన్ఫరెన్స్ లో సీఎం గారు ముందు చెప్పింది రాఘవశ్రీ అయిన వెంటనే కవిత సమ్మేళనం పెట్టినారు. మిగతా ఏది అని గుర్తురాలి, కవుల్ని సన్మానించండి, కవిత కవిత ఇచ్చేయండి. చాలా అద్భుతంగా జరగాలి అన్ని జిల్లాల్లో, అన్ని జిల్లా కేంద్రంలో మాట. సో దాన్ని ఆహ్వానంగా చేసుకుని ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కవి సమ్మేళనం జరిగింది. మీరందరూ ఆనాటి జ్ఞాపకాలు గుర్తించుకోవడం కాకుండా తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అనేది ఈరోజు కవితల రూపంలో చెప్పినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే జిల్లాలో కూడా గౌరవ మంత్రి కానీ అప్ టు సర్పంచ్ వార్డు మెంబర్ మెరుగు వరకు అందరూ సమ్మిళితంగా. ఇక బులెటిన్ నుంచి ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి. మహమ్మదాబాద్లో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని వెల్లడి.
పాలమూరులో అత్యాధునిక వైద్య సేవలతో ఏర్పాటు చేసిన గాంధీ న్యూరో ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలమూరు మెడికల్ హబ్గా మారిందని వెల్లడి. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.